హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరగబోతుంది నిజంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కాసింత ఇవేమైనా రాజకీయాలా ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారా లేకపోతే రాజకీయ నాయకుల బాగుకో సమాచారా అనే చర్చ కొనసాగాల ఈ తెలంగాణలో ఎందుకంటే వచ్చిన తెలంగాణలో కష్టాలు మొదలయ్యాయని విపక్షాలు చెప్తుంటే అదేమీ లేదు వచ్చిన తెలంగాణలో మేలే చేస్తున్నామంటూ కూడా అధికార పార్టీ చెప్తుంది మొత్తానికి ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ల తర్వాత ఓరుగల్ గడ్డ మీద ప్రధాని నరేంద్ర మోడీ అడుగు పెట్టబోతున్నారు నేను పెట్టిన టైటిల్ కు వాస్తవికంగా రూపం దాల్చేది ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత పోనీ ప్రధాని ముప్పై ఏళ్ళ తర్వాత ఓరుగల్లు గడ్డకు వస్తున్నారు కదా అదే ఓరుగల్లు గడ్డ మీద ఎంతమందిని భారతీయ జనతా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసిర్రు అనేది కూడా ఒకసారి తెలవాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది భారతీయ జనతా పార్టీలో జైన్ చేసినాను ముప్పై ఏళ్ళ తర్వాత ఓరుగల్లు సభకు ప్రధాని నరేంద్ర మోడీ రావడం దాంట్లో రెండు గంటలకు పైగా సమయాన్ని కేటాయిస్తున్న ఆ తరుణంలో ఎందుకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అదే స్థాయిలో కూడా ఆ పోరాట పటిమతో పాటుగా ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా కూడా మారుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది వాస్తవికంగా ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా మన ప్రజా వెలుగు దినపత్రిక చూసుకుందాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూద్దాం ఎవరికి ఎవరు మత్రువులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది అసలు వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక రెండు అంశాలుగా ఆ తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఇదో చూడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ పలు రాజకీయ పార్టీల నాయకులతో భేటీ అయ్యారు ఈ నెల ఇరవై మూడున పాట్నాలో ప్రతిపక్షాల నేతల సమావేశం ఖరారైంది కమలం పార్టీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్య సాధ్యాలను పక్కన పెడితే అసలు ఆ జట్టులో ఎవరెవరు ఉంటారు కీలక బాధ్యతలు ఎవరన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది అంత చర్చ జరుగుతున్న జాతీయ రాజకీయాల్లో దేశంలో గుణాత్మకమైన మార్పు తేవాలని ఊలుతూ జాతీయ పార్టీగా మారిన బిఆర్ఎస్ గురించి ప్రస్తావన రాకపోవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అదే భారత రాష్ట్ర సమితికి సంబంధించి జాతీయ రాజకీయాలలో అడుగు పెట్టాం పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలు చేస్తున్నామని ఆ చెప్పిన తరుణంలో ఈరోజు అదే జాతీయ రాజకీయాలకు సంబంధించి అసలు కనీసం బీఆర్ఎస్ పార్టీని పట్టించుకున్న దాఖలాలు కూడా లేదు అటు పాట్నాలో జరగబోయే మీటింగ్ కూడా బీఆర్ఎస్ నాయకత్వానికి ఆహ్వానం అందలేదు ఎందుకన్నా చర్చ వైపు జరుగుతుండగానే అది బీజేపీ వ్యతిరేకంగా జరిగే మీటింగ్ అయినా కాంగ్రెస్తో కలిసి వేదిక పంచుకునే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు బీఆర్ఎస్ వర్గాలు ఇంకా విపక్షాల భేటీకి సమయం దగ్గర పడుతున్న వేళ అధినేత శరత్ పవార్ ఇటు పవర్పై కామెంట్పై శరత్ పవర్ కామెంట్ చేసిన హాట్ టాపిక్గా మారాయి బీజేపీకి బీటీమ్ అని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనపడ్డ మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరికి ఎవరు మీరు మిత్రులు ఎవరికి ఎవరికి ఉన్నారు అనే అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చిన ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో ఇదే హాట్ టాపిక్గా మారుతున్నది కదా ఎవరు ఎవరికి మిత్రులు అనేదే చర్చ కొనసాగుతుంది ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని చెప్తున్నది అదే ఈ బీ టీం అని చెప్తుంటే లేదు లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒకటి అని కూడా బీజేపీ చెప్తున్న పరిస్థితి కనబడతాను ఎవరికి ఎవరు అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతుందా లేకపోతే ఓన్లీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతుందా అనేది కూడా చూడాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా జరుగుతున్న కొన్ని అంశాలను కూడా చూస్తున్నాం వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రాలలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను చూస్తే కాస్త ఆలోచించాలా లేకపోతే ఇంత దారుణంగా కూడా రాజకీయాలు ఉంటాయనే ఆలోచనలో కూడా పడతారు ఒక పార్టీ ఇంకొక పార్టీ రెండు జాతీయ జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ మీద ఆరోపణ చేయడం ఈ ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ రాజకీయ రాజకీయ పార్టీల మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మొత్తానికి కాంగ్రెస్ బీజేపీయా లేకపోతే బీజేపీ కాంగ్రెస్ ఆ లేకపోతే బీజేపీ బిఆర్ఎస్ ఆ బీజేపీయా లేకపోతే ఇక్కడ బీజేపీ దాంతో పాటుగా భారతీయ జనతా బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఇట్లా నాలుగు అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి ఎవరికి ఎవరు మిత్రులు అనేది కూడా ఇక వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మొత్తానికి ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బి టీములు ఏ టీంలు సి టీంలు ఇవన్నీ చర్చ జరుగుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసిన పరిస్థితి కొనసాగుతుంది ఇక మరోవైపు అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడికి పర్యాటకులను అనుమతించడం లేదు అంటూ కూడా మరో అంశం ఇక తొమ్మిది నుంచి వారాహి యాత్ర అంటూ కూడా మరో అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం ఇక మొత్తానికి మళ్ళొక్కసారి కేటీఆర్ తను ఏం చేసిండు అనేది ఒకసారి చూడాలి మోడీ టూర్ను బహిష్కరిస్తున్నాను రేపటి అంటే శనివారం ప్రధాని పర్యటన బహిరి బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించారు అంతేకాకుండా గిరిజన యూనివర్సిటీ వైఆర్ హుక్కు ఫ్యాక్టరీ హామీ ఏమైందంటూ కూడా ప్రధాని మోదీని నిలదీశారు కాంగ్రెస్ పార్టీ ఆ అధ్యక్షుడు బీజేపీని ప్రధాని మోదీని ఎందుకు విమర్శించడం లేదు అని కూడా ప్రశ్నించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏమని చెప్తున్నా అంటే కేటీఆర్ కు సంబంధించి ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది ఏంటిది అంటే మోడీ టూర్ ను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నాం మోడీ ప్రధాని మోదీ ఈ రోజు వరంగల్ సభకు వచ్చే టూర్ను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది బహిష్కరిస్తుంది అనే చర్చ కొనసాగుతుంది ఎందుకు బహిష్కరిస్తుంది ఏంటి అంటే ఇక్కడ గిరిజన యూనివర్సిటీ కానీ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ దాంతో పాటు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్లతోని అక్కడ ఇరవై వేల కోట్లతోని ఆ అక్కడ కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి మీరు నిధులను కేటాయిస్తే కేవలం ఐదు వందల కోట్లతోని వరంగల్ లో చేయడం ఏంటి అనేది కూడా ప్రశ్నకు ఆ కేటీఆర్ అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది అయితే దానితో పాటుగా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఎప్పుడు మొండి చేయ చూపెడుతూ వస్తుంది ఈ రోజు ఆ సభ వల్ల ఇక్కడ ఒరిగేదేమీ లేదు ఇంకా పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎక్కడ ఉన్నాయి ఎందుకంటే నీ గుజరాత్ రాష్ట్రానికి ఇరవై వేల కోట్లు తెలంగాణకు ఇంత అన్యాయం ఎందుకు అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతాంది ఇక దాంతోపాటుగా మరొక అంశం మండిపోతున్న టమాటా ధర ఈ రాష్ట్ర రాష్ట్రంలో కేజీ టమాటా రెండు వందల యాభై ఉత్తరాఖండ్లో మండిపోతున్న టమాటా ధర గంగోత్రి లో కేజీ టమాటా రెండు వందల యాభై హైదరాబాద్లో వంద నుంచి నూట ముప్పై వరకు ఉన్న ధరలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మిత్రులరా ఈరోజు టమాటాకు సంబంధించిన రేటుకు సంబంధించి చూస్తున్నారు అందరు చూస్తున్నారు వాస్తవమైన విషయం ఏంది అంటే ఇక్కడ ఇంకో అంశం కూడా ఉన్నది ఇదే రైతాన్నకు సంబంధించి వాస్తవికంగా దేశవ్యాప్తంగా కాదు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక లేకపోతే మన చుట్టూ సరిహద్దు ప్రాంతాలతో పాటు మన ప్రాంతాన్ని చూసుకుందాం ఏం జరిగింది వాస్తవికంగా తెలంగాణలో ఆ కిలో టమాటా అమ్మినప్పుడు ఎక్కడ ఉన్నాయి ధరలు ఈరోజు ధరలు పెరగంగానే వామ్మో ధరలు పెరిగినాయి అంటారు కదా ముందు పరిస్థితి ఏంటి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా ఈరోజు టమాటా రేట్లు పెరగంగానే వామ్మో అంటున్నారు ఇక రెండు పార్టీలు బొమ్మ బొరుసు కుటుంబ పాలన వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడుతున్నామో మోడీ వివరిస్తారని వెల్లడి కల్వకుండ్ల కుటుంబ పాలనకు చమ చరమగీతం పాడేలా బీజేపీ కృషి బీజేపీ ఏనాడు కాంగ్రెస్ తో కానీ బీఆర్ఎస్తో కానీ కలిసిన దాఖలాలు లేవన్నారు కానీ గతంలో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని ప్రభుత్వాన్ని పంచుకున్నాయని కూడా అన్నారు అంటూ కూడా ప్రధాన ఛాన్స్ సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగింది మొత్తానికి బొమ్మ బొరుసు అంటూ కూడా బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అని చెప్తున్న తరుణంలో లేదు లేదు మీ ఇద్దరి డిఎన్ఏ ఒకటే అంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి ఇప్పుడు మోడీ ఏం మాట్లాడబోతారో మరికొన్ని గంటలలో మోడీ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా తెలంగాణ ప్రజలారా నిన్న ఫలక్నామా ఎక్స్ప్రెస్కు సంబంధించి జరిగిన ఈ అంశంలో చాలా వెలికి తీస్తే భయంకరమైన నిజాలు వస్తున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఫలక్నామా ప్రమాదం వెనుక ఒక అంశం అంటూ కూడా చూడొచ్చు ఏంటి సౌత్ సెంట్రల్ రైల్వేకు గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల బెదిరింపుల లేఖ రాశాడు త్వరలో బాలాసోర్ తరహా ఊహ కందని ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని ఆ ఫ్రేమ్ అడ్రస్ లేని ఆ లేఖలో పేర్కొన్నారు వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరిగిందని బెదిరింపులకు పాల్పడ్డారు హైదరాబాద్ ఢిల్లీ మార్గాలలో ఇంకో ఘటన జరుగుతుందని హెచ్చరించారు ఆ అగంతకు నుంచి దాదాపు నాలుగు రోజుల క్రితం ఈ వార్నింగ్ లెటర్ అధికారులకు చేరింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఏంటిది అంటే ఈ ఫలక్నామా ఎక్స్ప్రెస్ నేను చెప్పలేని నిన్న రై నిన్న రైలుకు సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి వర్ష ప్రమాదాలకు సంబంధించి రైల్వే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నాం ఈ అగంతకుడు సంబంధించి ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఒక లేఖ అయితే రాసిండు దాంట్లో ఏమని చాలా క్లియర్ కట్గా చెప్పిన ఆయన త్వరలో బాలాసోర్ తరహాలో ఊహకందని ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని ఆ లేఖలో ఎలాంటి అడ్రస్ కానీ ఏది లేకుండా పేర్కొన్నాను ఆ తర్వాత వారంలోనే ఒడిస్సా తరహా ప్రమాదానికి బెదిరింపులకు పాల్పడ్డారు ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ మార్గంలో జరుగుతుందని చెప్పిండు నిన్న భువనగిరిలో జరిగింది మరి దీనికి నుంచి ఎంక్వైరీ అయితే ప్రారంభమైంది ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా ఆ వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరోవైపు ఇక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బోనాలు షురు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి హైదరాబాద్ పాతబస్తీలో బోనాలు ప్రారంభమయ్యాయి ఇక లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి శివరాజ్ పూజ ధ్వజారోహణంతో పాటు పాతబస్తీలో బోనాల సందడి మొదలైంది శుక్రవారం జరిగిన శిఖర పూజలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ వెంకన్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తదితరులు కూడా పాల్గొన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి హైదరాబాద్ ఆ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీలో బోనాలు శురువైనాయంటూ కూడా ప్రధాన అంశానికి కూడా హైలైట్ చేసిన పరిస్థితి చూస్తున్నాయి ఇక దాంతో పాటుగా ఇది నల్గొండలో కాంగ్రెస్ గ్రూపులలో గోలా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గడిచిన నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు కాంగ్రెస్ తరపున గెలిచి అసెంబ్లీలో అధ్యక్ష అనేవారు లేకపోవడంతో ఈసారి ఎలాగైనా భువనగిరి కోట మీద మూడు రంగుల జెండా ఎగరవేయాలని పట్టుదలగా ఉన్నారట స్థానిక నాయకులు అంటూ కూడా చూడొచ్చు ఇక హస్తే హత్తు జోడో యాత్ర సిఎల్పి నేత బత్తి విక్రమార్క పాదయాత్రతో పాటు రీజనల్ రింగ్ రోడ్ బాధితులు రాయ రాయగిరి రైతుల ప్రక్షణ పోరాటం బసవపూర్ భూ నిర్వాసతల తరపున నిలబడడం లాంటి కార్యక్రమాలతో ఉనికి చాటుకునే ప్రయత్నాలలో ఉన్నారాయన లోకల్ కేడర్ మధ్య కూడా పెద్ద విభేదాలు లేవన్న ప్రచారం ఇన్నాళ్లకు జరిగింది కానీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో సీన్ మారుతున్నట్లుగా కనిపిస్తున్న పార్టీ వర్గాలు గ్రూప్ రాజకీయాలు పెరిగి రచ్చ మొదలైందని చెప్తున్నారు స్థానిక పరిస్థితులు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు కొందరు అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తారట ఇప్పుడు కూడా వాళ్ళే యాక్టివ్ అవుతున్నట్లుగా చెప్తుంది నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ సెక్రటరీ ప్రమోద్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జాంగీర్ తో పాటు మరికొందరు గ్రూపులుగా ఏర్పడి వేరువేరుగా కార్యక్రమాలు వహిస్తున్నారు తాజాగా దశాబ్ది కార్యక్రమానికి కూడా డీసీసీ అధ్యక్షుడితో కలిసి కాకుండా భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలతో నిర్వహించారు సదరు నాయకులు గట్ కూడా రహస్యంగా ఇక భువనగిరి కాంగ్రెస్ లో పెద్దగా విభేదాలు లేవనుకుంటున్న సమయంలో ఇలా గ్రూప్ రాజకీయాలు యాక్టివ్ జరగడంపై కేర గందరగోళం పెరిగిందంట ఇక ఎంపీ కోమటి రెడ్డి సూచనతోనే గ్రూపుల గోళం మొదలైందని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు ఇక డిసిసి అధ్యక్షుడికి వ్యతిరేకంగా కోమటి రెడ్డి ఓ వర్గానికి కూడా పోషిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది ఇక బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి పెరగడం రీజనల్ రింగ్ రోడ్ భూ భూ నిర్వాసితుల ఆక్రోషం వంటి పరిణామాలను సొమ్ము చేసుకుని పార్టీని పటిష్ట పరచుకోవాల్సిన సమయంలో ఇలా కొట్లాడుకోవడం కొట్లాడుకుంటే ఈసారి భువనగిరి ప్రత్యర్థులను వదులుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అంటూ కూడా దృతీయ శ్రేణి నాయకులు అయితే ఆ చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మరొకసారి ఇదే నల్గొండ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మునుగోడు కూడా పరిస్థితి మరొకసారి చర్చనీయాంశంగా మారింది పాల్వాయి స్రవంతి సంబంధించి కూడా నిన్న గాంధీ భవన్ మెట్ల ముందు కూడా ధర్నా చేసిన పరిస్థితి తమ వర్గానికి చెందిన నాయకులకు సంబంధించి మండల స్థాయిలో ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన ఆ పరిస్థితి అయితే కనబడింది మొత్తానికి ఇది మన ప్రజావేలు దినపత్రిక సంబంధించి ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని పోదాం ఇక నేడు హన్మకొండకు మోడీ ప్రధాని మోదీ నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు ఇక కాజీ పేట రైల్వే వ్యాగన్ రిపోర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు అనంతరం విజయ సంకల్ప బహిరంగ సభలో ప్రసంగించనున్నారు అంచు కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి నేడు ప్రధాని నరేంద్ర మోడీ హనుమకొండకు హన్మకొండకు చేరుకుంటున్న తరుణంలో ఎలాంటి ఏ విధంగా మాట్లాడతారు ఎలాంటి ఆదేశాలు ఇస్తారు దాంతోపాటు వారి యొక్క ప్రసంగం పైన చాలా ఉత్కంఠగా నెలకొంది ఎందుకంటే నిన్న ఛత్తీస్గఢ్కు సంబంధించిన పర్యటనలు లిక్కర్ స్కామ్ అనే ఎపిసోడ్ను తెరమిది తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మరి ఈరోజు ఎలాంటి ఏ విధంగా తన ప్రసంగం ఉండబోతుంది ఈ ప్రసంగానికి సంబంధించి వాస్తవికంగా ఎలా జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రెండే రెండు అంశాలు ఇక్కడ ప్రధాని మోదీ పర్యటన దా పర్యటనలో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూడా వ్యతిరేకించిన పరిస్థితి కనబడింది లేదు లేదు అలాంటిది ఏది లేదు అంటూ కూడా చెప్పిన తరుణాన్ని కూడా మనం చూసాం సో ఇలాంటి తరుణాలలో ఏం జరగబోతుంది ఎట్లుండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన తరుణం కనబడుతుంది వాస్తవికంగా ఏం జరగబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం ఇక దేశంలో కొత్త వైరస్ కలకలం దేశంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది కేసు కేరళలోని అలప్పుజా జిల్లాలోని స్వేచ్ఛగా జీవించే అమీబాల వల్ల అరుతైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకుతుంది దీనివల్ల ఆ రాష్ట్రంలో పదిహేను ఏళ్ళ బాలుడు మృతి చెందాడు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దేశంలో మరో కొత్త వైరస్ అయితే పుట్టుకొస్తుంది అంటూ కూడా చెప్పొచ్చు మొత్తానికి ఆ కేరళకు సంబంధించి ఆయుర్వేదిక మన మూలికలు ఉన్న కేరళలో కూడా కొత్త కొత్త వైరస్లు అంతకుముందు కూడా ఇంకొక వైరస్ ఇప్పుడు కూడా మరో వైరస్ పుట్టుకొస్తుంది దానివల్ల ఏమైతుందంటే బ్రెయిన్ పూర్తి స్థాయిలో బ్రెయిన్కి ఇబ్బంది చనిపోతున్నారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది ఇక మరో అంశం రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇవ్వలేం రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు ప్రధానిపై వ్యాఖ్యలు చేసేందుకు ఆయనపై దాఖలైన పరువు నష్టం కేసులో సెషన్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది మొత్తానికి ఈ దేశానికి ప్రధాని కావాలని కలలు కనడం మరోవైపు ఇటు ఛత్తీస్గఢ్ లో కూడా మరొకసారి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అంటూ కూడా సర్వేలు చెప్పిన పరిస్థితి తెలంగాణలో కూడా ఇలాంటి ఊపే కనబడుతున్న తరుణంలో నిజంగా మరి ప్రధాని దేశ ప్రధానిగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రధాని పీఠంలో కూర్చోవాలనుకున్న రాహుల్ గాంధీకి ఆ కళ నెరవేరుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ప్రధానిపై వ్యాఖ్యలు దేశద్రోహం కాదు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏంది దుర్భాషలాడడం ఆ పదవికి అవమానపరచడం కిందకి వస్తుందని కానీ దేశద్రోహంగా పరిగణించకూడదు అని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది అంటూ కూడా చూడవచ్చు అవును వాస్తవం ఒక ప్రధాని మీద వ్యాఖ్యలు చేస్తే కేవలం ఆ పదవిని అవమానించడం కిందికి వస్తుంది కానీ దేశద్రోహం ఏ విధంగా అవుతది అని నిన్న హైకోర్టుకు సంబంధించి చాలా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి అయితే కనబడది ఇక దాంతో పాటుగా మరో అంశం సంకీర్ణ ఏ అయినా చేరేందుకు రెడీ ఆ దిశగా కారు పార్టీ అడుగులు మా పార్టీ కీలకంగాబోతుంది ఓ గులాబీ నేత మహారాష్ట్రలోని సీట్లు వస్తాయన్న భీమా అంటూ కూడా చూడొచ్చు ఇక బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అంటూ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్ చేసిన నేపథ్యంలో ఓ గులాబీ నేత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చకు దారితున్నాయి వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేనని అందులో బీఆర్ఎస్ కు కీలకంగా మారనుందని కారు పార్టీకి చెందిన ఓ కీలక నేత వ్యాఖ్యానించడం సరికొత్త చర్చకు దారితీస్తుంది అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి దేశంలో ఏ సంకీర్ణ ప్రభుత్వం అందులో బిఆర్ఎస్ చేరడం ఖాయమైనట్లుగా తెలుస్తుంది ఇప్పటికే బీజేపీకి బిఆర్ఎస్ దగ్గర అవుతుందనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది ఇదే సమయంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే పూర్తి స్థాయిలో మనం ఒకసారి చూడొచ్చు ఎందుకంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ కు సంబంధించి చేసిన అంశాలలో చాలా క్లియర్ కట్ గా ఉన్నది ఎందుకు అంటే సంకీర్ణ ప్రభుత్వం రాజకీయ వర్గాలలో దారితీసాయి కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం ఏంటని అందులో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతుంది అంటూ కూడా కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది కేంద్ర ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో తమకు తెలుస్తుందని ఆయన అన్నారు కేంద్రంలో ఏర్పడేది ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లేక యూపీఏ ప్రభుత్వం అనేది చెప్పలేక ఖచ్చితమైన ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇక లెక్కలు వేస్తున్న బీఆర్ఎస్ ప్రధాని మోదీ వరంగల్ పర్యటన సందర్భంగా కాజీపేట కోచ్ రోజు ఫ్యాక్టరీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన ఒక ప్రకటన ద్వారా దీని ఈ విధంగా కామెంట్ చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడే కేంద్ర ప్రభుత్వంలో బిఆర్ఎస్ కూడా చేరుతుందనే కామెంట్స్ గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి జాతీయ స్థాయిలో బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని ప్రాంతీయ పార్టీల బలం పెంచుతాయని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత శక్తి కాంగ్రెస్ కు లేదని సీఎం కేసీఆర్ గతంలో అనేక కామెంట్ చేశారు వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలిచి కేంద్రంలో అధికారంలోకి ఏర్పాటు చేసే పార్టీపై ఒత్తిడి పెంచాలనేది బిఆర్ఎస్ వ్యూహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి సంకీర్ణ సర్కార్ అయితే కేంద్రంలో ఏర్పడబోతుందంటే అక్కడ ఎవరున్నా కూడా మేమైతే సపోర్ట్ చేస్తాం దాంట్లో కీలకంగా మేము మారబోతున్నాం ఎందుకంటే తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కూడా రెండు ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించి తెలంగాణకు సంబంధించి మహారాష్ట్రలో కూడా కొన్ని సీట్లు అయితే వస్తాయి ఇక్కడ తెలంగాణతో పాటు మహారాష్ట్ర రెండు రాష్ట్రాల సీట్లతోనే మేము దేశంలో చాలా కీలకంగా మారబోతున్నాం అంటూ కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు కడియం శ్రీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది మొత్తానికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ కూడా తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇలా మస్తు తీవ్ర ధుమారమే రేపుతున్నాయి నిజంగా ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంది అనే విషయాన్ని పక్కన పెడితే ఎందుకు చేయాల్సి ఉండు అనేది ఒకసారి చూద్దాం దీనికి కడియం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన వెంట ఉన్నది పార్టీ వ్యతిరేకలే ప్రజలు నాతోనే ఉన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీఆారి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు శుక్రవారం స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన జాంబవంతుని విగ్రహ ప్రతిష్టన కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా కడియం శ్రీఆర్ సర్పంచ్ నవ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఉద్యమ కాలంలో కాంగ్రెస్ నుంచి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేసి పోటీ చేన చైనాని ప్రకటించి మొట్టమొదటి టీడీపీ నుంచి నామినేషన్ వ్యక్తి వేసిన వ్యక్తి కడియం శ్రీఆర్ని అని అన్నారు పార్టీ నుంచి బహిష్కరైన గురైన నాయకులే కడియం వెంట ఉన్నారని నియోజకవర్గ ప్రజలు తన వెంట ఉన్నారని స్పష్టం చేశారు ఆడియోలు వీడియోలు అంటూ తనపై వస్తున్న ఆరోపణలు కోర్టులో ఎదుర్కొంటానని పరోక్షంగా సర్పంచ్ నవ్యను ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది ఏంటి అంటే పూర్తి స్థాయిలో కడియం శ్రీఆర్ సంబంధించి ఇక్కడ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఎందుకంటే అన్ని తానే ఎన్నకుండా నడిపిస్తున్నాడు అనేది ప్రధానంగా కూడా తాటికొండ రాజయ్య ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాడు తాటికొండ రాజయ్య మీద రోజు రోజుకు పెరుగుతున్న ఆరోపణలకు సంబంధించి కోర్టు ద్వారా నోటీసులు ఇచ్చి నవ్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు వాళ్ళు నిరూపిస్తారు నిజంగా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది మొత్తానికి ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూడాలి ఇక ట్రయాంగిల్ ఫైట్ బెటర్ అంటూ కూడా చూడొచ్చు ఓట్ల చీలికపై బిఆర్ఎస్ లో పుంకోవడంతో భయం బీజేపీకి బూస్టింగ్ ఇవ్వాలనే ప్లాన్ ఇక కమలం ఆ టార్గెట్ గా విమర్శల జోరు అంటూ కూడా ప్రధానం సంబంధించి కూడా ఇక కర్ణాటక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకున్నది దీంతో వచ్చే ఎన్నికలలో బీజేపీ పోటీలో లేకుండా పోతుందనే ఆందోళన బీఆర్ఎస్ కు పట్టుకుంది ఓట్ల చీలి తమకు మేలు జరగాలంటే త్రిమిక పోటీ ఉండాలనే గులాబీ నేతలు భావిస్తున్నారు అందుకు అనుగుణంగా బూజేపీ బీజేపీకి కూడా బూస్టింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ ఉంటూ ఉంటాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతాను ట్రయాంగిల్ ఎట్లుంటది అనేది నేను చెప్తాను ఇక్కడ ఏంది అంటే మీరు ఒకసారి ఆలోచించారా మిత్రులారా మీరు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఇప్పుడు మన లైవ్ ఏదైతే ఉందో ఈ లైవ్కి సంబంధించి ఖచ్చితంగా కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేపించి లైక్ అయితే ఖచ్చితంగా చెప్పారు ఎందుకంటే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం లైక్ ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితులను చాలా చాకచక్యంగా క్లియర్గా వివరిస్తున్నాం దానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా మీరు ఇక్కడ లైక్ ఖచ్చితంగా చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏంటిది అంటే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ట్రయాంగిల్ త్రిముఖ పోటీ ఎందుకు ఉండాలి ఇక్కడ ఇద్దరు మధ్యలో పోటీ ఉంటే ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ ఏకంగా బీజేపీకి కాస్త బూస్టింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకురాబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది రెండోది ఏంటంటే మూడు పార్టీలు పోటీ ఉంటే ఓట్ల చీలిక అనేది జరుగుతుంది లేదు లేదు రెండు పార్టీలు మాత్రమే ఓట్ బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కు మేలు జరుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా చూడాలనేది ప్రధానంగా వ్యూహాత్మకంగా జరుగుతున్న చర్చ కొనసాగుతుంది మరి ఎట్లుంటది ఏంది అనేది కూడా చర్చ చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్ లో ఉంటే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉండేది కర్ణాటక ఎన్నికల తర్వాత సెకండ్ ప్లేస్ లోకి కాంగ్రెస్ వచ్చింది ఎందుకంటే చేరికలు వెళ్తున్న తరుణం ప్రచారం అయితే హడావిడి జరుగుతుంది వాస్తవ దృశ్య రూపం ఏ విధంగా ఉన్నది అని చూస్తే మరి ఎక్కడ సీట్లు అయితే గెలవలే ఏ విధంగానైతే పోటీ చేసిన గతంలో అన్నిటిలో ఓడిపోయిన పరిస్థితి కానీ ఇక్కడ గతాన్ని వదిలేద్దాం ప్రస్తుతాన్ని చూద్దాం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నినాదం లేదు లేదు త్రిముఖ పోటీ ఉండేలా చూడాల్సింది బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ బిజెపి బరిలో ఉండాలి కాంగ్రెస్ బరిలో ఉండాలి ఇక్కడ ముగ్గురి మధ్యలో టఫ్ అనేది నడవాలనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఈ త్రిముఖ పోటీకి సంబంధించి జరిగే చర్చ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ప్రధానంగా కూడా జరుగుతున్న అంశాన్ని చూస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరో అంశం కూడా మీదకి వస్తున్న పరిస్థితి కనబడతాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇప్పటి వరకు మనం చాలా విభిన్నమైన అంశాలను కూడా చూస్తాం అయితే ఇక్కడ జరుగుతున్న మరో అంశం ఏంటంటే ఇక్కడ ముగ్గురు ముగ్గురు మధ్య పోటీ ఉంటేనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీకి కానీ ముగ్గురు మధ్య పోటీ ఉంటేనే వాస్తవ దృశ్యం ఏం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది లేదు లేదు ఒక్కరి మధ్యలోనే పోటీ ఉంటే ఆ సక్సెస్ఫుల్ అవుతామనుకోవడం దౌర్భాగ్యం అంటూ కూడా జరుగుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ కు సంబంధించి ఒక వ్యూహాన్ని కూడా అమలు చేశాను ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కూడా బూస్టింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది ఎందుకు అనేది చెప్తాను ఇగో చూడండి బీజేపీకి బూస్టింగ్ ఇవ్వాలని కూడా ప్లాన్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే రాజకీయంగా ప్రత్యర్థిని ఓడించడమే తెలిసిన బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి బూస్టింగ్ ఇచ్చి మరి లేపడానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్గా పోటీగా వెళ్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్న తరుణంలో అలా ఉండకూడదు ముగ్గురం పోటీలో ఉండాలని కూడా బూస్టింగ్ ఇచ్చిన తరుణం అయితే కనబడుతుంది మరి ఈ మూడు పార్టీలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి నిజంగా ఇక్కడ ఇద్దరు మధ్య పోటీ ఉంటే ఏ విధంగా ఉంటుంది త్రిముఖ పోటీ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎక్కడ లెక్కలు వేసినా కూడా వాస్తవానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటదా లేకపోతే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేసే వ్యాఖ్యలకు సంబంధించి ఎలా ఉండబోతాయి అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతాంది ఇక ఆ చిక్కంతా సిట్టింగ్లతోనే ప్రభుత్వం పైన కన్నా వీరి మీదనే ప్రజాగ్రహం ఎక్కువ పార్టీలకు అతీతంగా ఏజెన్సీలు నిర్వహిస్తున్న సర్వేలో సర్కార్ కన్నా అధికార పార్టీ సిట్టింగ్ల ప్రజలు ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది ప్రతి పనులోనూ వీరిదే పెత్తనం కావడం పథకాల అమల్లో వీరి మాటే చెల్లుబాటు కావడం దీనికి తోడు దళిత బంధు విషయంలో ఎమ్మెల్యేలు ముప్పై శాతం కమిషన్ తీసుకున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జనంలో విస్తృతంగా వెళ్ళాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా దీనికి చెప్పే ముందు మీరు ఏం చేయదు తెలుసా ఏం చేయండి తెలుసా యోగి ఇక్కడ ఒక లైక్ చేసి కొరిగి సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే వాస్తవాలు మనకు తెలవాలి తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి మీ అందరికీ తెలుసు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో దళిత బంధువు సంబంధించి ఏం జరిగిందో తెలుసు దాంతో పాటు ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినో యావత్తు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా సిట్టింగ్లతోనే ప్రధానంగా అంటే ఒక ఎమ్మెల్యే లైంగిక ఆరోపణలతోని ఇంకొక ఎమ్మెల్యే కబ్జాలతోనే ఇంకొక ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాల కమిషన్లతోని ఇంకొక ఎమ్మెల్యే తానే అన్ని అనే విధంగా శాసనాలు విధిస్తున్న పరిస్థితి ఇలా జరుగుతుంది కాబట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కంటే ప్రజాప్రతినిధుల మీదనే ఎక్కువ అంటే సిట్టింగ్ ఎమ్మెల మీదనే ఎక్కువగా కూడా ఆరోపణలు ఉన్నాయి అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక రాష్ట్రానికి జీవదేకర్ నియామకం ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రకటించిన బీజేపీ త్వరలో ఎన్నికలు జరగబోయే నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచాలని బీజేపీ నియమించింది తెలంగాణకు కేంద్ర మాజీ ఆ మంత్రి ప్రకాష్ జీవదేకర్ అపాయింట్మెంట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మనం నిన్ననే చూసిన మెచ్చల్ బరిలో తీర్మార్ మలనా కాంగ్రెస్ తో పూ పూర్తి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మెచ్చల్ నుంచి పోటీ చేసేందుకు తీర్మార్ మల్లన సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ మద్దతు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దివాలని భావిస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే మారిపోతున్న పరిస్థితి మొత్తం మొత్తానికి ఇప్పుడు మల్లన్న ఇక కాంగ్రెస్ సపోర్టర్ అనేది క్లారిటీ వచ్చినట్టే అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఇక త్వరలో టీఎస్ టెట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా భయపడేదే లేదు నన్ను వెంటాడతారు సమాధి తవ్వమంటారు నాపై కుట్రలు పన్నుతారు అయినా మోదీ బెదరరు అవినీతికి పాల్పడే వారికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అక్రమార్కులను ఆట కట్టించే చర్యలకు నాది హామీ కాంగ్రెస్ మూలంతోనే అవినీతి అదే వారి శ్వాస అవినీతితో కూరుకున్న వారే జట్టు కడుతున్నారు నాడు తిట్టుకున్న నేతలే నేడు చేతులు కలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్గఢ్ లో మారింది ఇక పెద్ద హస్తం ఇక్కడ అభివృద్ధికి అడ్డుగా నిలిచింది రాయపూర్ సభలో నిప్పులు జరిగిన ప్రధాని ఏడు వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన అంటూ కూడా చూడొచ్చు ఇక నేడు వరంగల్లో మోడీ ఆరు వేల కోట్ల పన్నులకు శంకుస్థాపన బీజేపీ విజయ సంకల్ప సభ శ్రేణులకు ప్రధాని దిశానిర్దేశం తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా జవదేకర్ బిఆర్ఎస్ తో ఆయనకు సన్నిహిత సన్నిహిత సాయి సన్నిత సాన్నిధ్యం బీజేపీలోని వర్గం వ్యాఖ్యలు అధికారమే లక్ష్యంగా నిన్న ప్రధాన ప్రధాని పర్యటన బహిష్కరిస్తున్నాం మోదీ ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారు గుజరాత్ లో ఇరవై కోట్లు ఇక్కడ ఐదు వందల ఇరవై కోట్లు విభజన హామీల ఒకటి నెరవేర్చలేదు కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు మోదీ గోబ్యాక్ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నిరసనలు ధర్నాలు హర్మకొండలో కూనం లేని పలువురు అరెస్ట్ ఇక బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ కలవదు కేసీఆర్ సర్కార్ కు చరమీత కిషన్ రెడ్డి అంటూ కూడా ప్రధాన సభకు రచ్చ జరుగుతుంది మరి ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇక తెలంగాణ ఏపీ నుంచి ఆధిపత్య ట్యాక్స్ రీఫండ్ అంటూ కూడా చూడొచ్చు తప్పుడు రిటర్న్లతో పన్ను మినహాయింపులు ఆదాయ పన్ను చెల్లింపులలో అవకతవకలు ఏడాదిలో రీఫండ్ ముప్పై ఏడు నుంచి ఎనభై నాలుగు శాతానికి ప్రభుత్వం పిఎస్యు సాఫ్ట్వేర్ ఉద్యోగులే అధికం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇస్తున్నా సరైన రిటర్న్లు దాఖలు చేయండి పట్టుబడితే కఠిన చర్యలు తప్పకు తప్పవు ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి ట్యాక్స్ రీఫండ్ అనేది ప్రధానంగా కూడా ఎక్కువగా కూడా హైలైట్ చేస్తుంది అనేది ప్రధానంగా కూడా చూస్తున్న పరిస్థితి ఆ పూర్తి స్థాయిలో కూడా మరో పేపర్కు సంబంధించి చూద్దాం టమాటా లేని బర్గర్ రేట్లు పెరగడంతో టమాటాను మెను నుంచి తీసేసిన మెన్ మెన్డోనాల్డ్స్ అంటూ కూడా చూడొచ్చు టమాటా రేట్లు పెరగడంతో ఒక బర్గరే కాదు చాలా రకాల ఫుడ్ ఐటెంలో కూడా టమాటాను తొలగించరు మరి ఎందుకు ఏంటి అనేది కూడా అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే బర్గర్ రేట్ ఏం తగ్గలే టమాటాను మాత్రం తీసేసేయాలి అంటే ఆలోచించారు మోసాలు ఎట్లా చేస్తారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక నేడు ఊరుగలు సభకు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఐలెట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక కేసీఆర్ దర్సంటేజ్ల సర్కార్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఐలెట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ప్రధాని టూర్ను బైకట్ చేస్తున్నాం అంటూ కూడా కేటీఆర్ సంబంధించిన అంశాన్ని ఇవన్నీ చూసినాయి ఇక ఇప్పట్లో టీఆర్టీ లేనట్టేనా రైట్ ఏరై వరద ఎత్తిపోయాలి కాళేశ్వరం జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రవేశం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయలే చేసిన పరిస్థితి అయితే కొనసాగుతాం మొత్తానికి శుక్రవారం వరద కాలువ ఎస్ఆర్ఎస్పీలోకి కాళేశ్వరం జిల్లాల పంపింగ్ ను ప్రారంభిస్తున్న స్పీకర్ పోచారం రెడ్డి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయలే చేసిన పరిస్థితి కనబడతానికి ఇంత ఒక్క వార్తతోనే ఇక్కడ క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనపడ్డది ఇక రాజకీయ రంగుల రంగుల కండువాలున్న పంచిన పైకానికి రసీదులు ఉండవు ఏ పార్టీ అయినా ఎగిరిపోయే స్వేచ్ఛా మిత్రులు శత్రువులు శాశ్వతం కాదు పొరలు ఆ దండాలు పెట్టిన వారికి పదవులు చెంచాగిరి చేసిన వాళ్ళకి చేరదింపులు గులాంగిరి చేసిన గుర్తింపులు న్యాయంగా ఉన్నోడు నచ్చకపోవచ్చు నేరచరిత్ర ఉన్నోడు నేతల గుణం మద్యం ఏరులై ఏరులైతేనే మంద పెరుగును జనులను మత్తులో ముంచినోడే మహానాయకుడు ఇదే నేటి రాజకీయ దృష్టి అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది నేనేం చెప్తున్నా అంటే స్థాయిలో ఇక్కడ పూర్తి స్థాయిలో లైక్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విభిన్నమైన అంశాలతో పాటు అనేక అంశాలను కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని అయితే మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇది ప్ర వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి జరుగుతున్న వైఆర్టీవీ న్యూస్ ఛానల్ నుంచి మీకు అనేక అంశాలను కూడా చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది మిత్రులారా ఒకే ఒక అంశం ఈడ నిజాలను నిర్భయంగా చెప్తున్నాం కాబట్టే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి జర ఆలోచించండి అందరూ కూడా